పడాలని ఉంది. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నామని తెలిసిన తర్వాత 5 గంటల ఆ ప్రాంతంలో సాయంత్రం ఒక మిత్రుడు కన్నడ తెలుగుకు సంబంధించినటువంటి ఒక పాటను రాసిచ్చి, మీరు ఎలాగైనా ఈ పాట పాడితే బాగుంటుందండి అన్నారు. నేను ఎక్కడ హోటల్లో ఉన్నాను, వాద్య బృందం మరో చోట ఉన్నారు, ఇక్కడ రిహార్సల్స్ చేస్తున్నారు. ఆ పాట ఏ తాళానికి వస్తుందో కూడా నాకు తెలియదు, కానీ హృదయం మంచిది కాబట్టి ఈ పాటను ఉన్నంతలో ఇక్కడికక్కడే ఏదో పాడి మీకు ఒక కానుకగా అర్పించాలని నేను కోరుకుంటాను. తప్పులుంటాయి, క్షమించడం మీ కర్తవ్యం, అంతకంటే మీకు వేరే దారి లేదు. యు గాట్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఆల్ ద మిస్టేక్స్ ఐ మేక్. థ్యాంక్ యూ. వందనం వందనం కస్తూరి కన్నడకు వందనం, వందనం అభివందనం కరుణాడు వాసులకు వందనం. నందనం ఇది నందనం, నందనం ఇది నందనం, స్వర పరిమళాలకు నందనం సిరి చందనం. వందనం వందనం కస్తూరి కన్నడకు వందనం. జీవనది కావేరికి మలెనాడు మణిహారం శృంగేరికి చాముండి తవరూరు మైసూరుకు. తవరూరు అంటే కన్నడంలో పుట్టినిల్లు అని అర్థం. చాముండి తవరూరు మైసూరుకు వేలూరు అడవిడు శ్రావణ బెళగొడకు తుంగాలకు అంబికళకు కృష్ణదేవరాయలకు వందనం వందనం కస్తూరి కన్నడకు వందనం. వీరనారి చెన్నమ్మ రంగభూమి వీరన్న నమ్మ ముత్తు రాజన్న మన పుట్టన్న జ్ఞానపీఠ గ్రహీతలు స్వర్ణ కమల విజేతలు, జ్ఞానపీఠ గ్రహీతలు స్వర్ణ కమల విజేతలు, కళావిధులు కళాప్రియులు పుట్టిన సిరునాడు ఇది, చల్లని కరుణాడు ఇది ఈ పుణ్యస్థలికి, ఈ ధర్మస్థలికి. వందనం వందనం అభివందనం అభివందనం. కర్ణాటక గురించి పాట పాడుతూ మిత్రుడు అని చెప్పాను కానీ ఆయన పేరు చెప్పడం మర్చిపోయాను. క్షంతవ్యుండి మంగళంపల్లి శ్యామ శర్మ గారు ఈ పాట రాసిచ్చినటువంటి మిత్రుడు. ఇంటి పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది బాలమురళి కృష్ణ గారు. బహుశా ఆ వంశంలోంచి వచ్చారేమో తెలియదు నాకు. ఏదేమైనా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.